వచ్చాల గడియా వాళ్ళు ఇది నేను అవసరం లేదు లేట్ చేయదు హాయ్ అండి, ఎలా ఉన్నారో? బాగున్నారా? ముందుగా మీ అందరికి గుడ్ మార్నింగ్, శుభోదయం. మొన్నటి వీడియోలో చూసారు కదండి, షాపింగ్ చేయడం అలానే కాస్త నెల సరుకులు తీసుకోవడం ఇవన్నీ చేసాం. దేనికంటే ఇంక మనం గుణాలు వెళ్తున్నాం కదా విజయవాడ, ఇంకా సాస్బాబుకి పుట్టిండుకలు అని చెప్పేసి ఆ రోజు రానే వచ్చింది. ఈ రోజు అండి, ఇంక రోజు శనివారం నైట్ ఇంకా బయలుదేరాలి, ఇంకా తెల్లారకాల విజయవాడలో ఉండాలి గుణాల మాత పుణ్యక్షేత్రంలో సాధుబాబు గంటలు తీయాలని చెప్పేసి. ఇంకా నేనైతే ఇప్పుడు ఉదయం లేచి ఇంకా తోడుకోలేదు, ఇంకా అన్న భోజనాలు చేస్తున్నారండి. మేము పనికి వెళ్ళి మధ్యాహ్నం కల్లా వస్తామండి. ఇంకా మధ్యాహ్నం నుంచి వచ్చి ఇంకా ట్రైన్ కానీ బస్సు కానీ ఇంకా ప్లానింగ్ అవ్వలేదండి. ట్రైన్ అయితే ఇంకా మా సెలవుపురం లేదన్నారు, వినుకొండ ఉందంట. ఇంకా వినుకొండ వెళ్తామా లేకపోతే ఏదో మన నాన్న ఇష్టం అండి. ప్రయాణం అయితే ఇంకా బస్సు జర్నీ జరిగిద్దో లేకపోతే ట్రైన్ జరిగిద్దో తెలియదు. ఇంకా రాజీ, ఇంకా మేము వచ్చేసరికి మా నాన్నగారు ఏమని చెప్పారంటే, రాజీ ఏం చెప్పారు నాన్న తెలుసారా? బంగాళదుంప రైస్, పొటాటో రైస్ అని మొన్న మా మరదలు గారు చేశారండి. సూపర్గా చేసింది. ఇంకా అదైతే అసలుకి భలే టేస్ట్గా ఉంది. ఇవ్వరాను ఇంకా పొటాటో రైస్ తగ్గా అలా ఇంట్లో పనులు చేసుకొని రెడీ అయిపోవాలి. ఎందుకంటే ఇంకా 3 గంటలకల్లా బయలుదేరితే సాయంత్రం విజయవాడలో 7 గంటలకల్లా ఉంటాం అనుకుంటున్నాను. సరేనా? ఇంట్లో పనులు మాత్రం చేసుకోండి, మరి పిల్లల్ని పెట్టుకొని తీగలు తిప్పేలే. హాయ్ చెప్పు. ఏం తాళం? సరే సరేనండి. ఇంక బాబు అయితే పనికి వెళ్ళాడు కదా, ఇంకా మా మర్ది ఫోన్ అయితే ఇంక ఇచ్చి వెళ్ళాడండి. ఇంకా రాజు ఇంక మేము పని నుంచి వచ్చేలేక ఇంక నువ్వైతే ఇంక ఆలు రైస్ పులిహారం ఇంట్లో పనులు మొత్తం చేసేసుకోమని ఇంక నేనైతే ఇంకా గుణదలు వెళ్తున్నాం కదా, పరుపులు కావాలని చెప్పేసి ఇంక దుప్పట్లో పరుపులు అయితే ఇంక ఉతికేస్తున్నానండి. ఇంకా మధ్యాహ్నం కల్లా ఆరితే బావల్లో వచ్చేలేకపోయి ఇంకా అయితే మొత్తం ఉతికాడేసానండి. ఇంకా పిండాలి, ఇంక మోటార్ వేసుకొని ఇంకా బట్టలన్నీ ఉతికిన తర్వాత ఇంకో ముద్ద ఇంక అన్నం తినేసి ఇంకా ఆలు రైస్ అను ఇంకా ఈ మొత్తం పులిహార మొత్తమే చేద్దామండి. ఈరోజు ఇంక అత్తమ్మ కూడా ఇంటికాడే ఉందండి, ఇంకా పనికి అయితే వెళ్ళలేదు. ఇంక పిల్లల్ని పట్టుకొని ఇంకా అటు వెళ్ళింది. ఇంకా నాయనమ్మోళ్ళు ఇంటికి అయితే ఇంక అక్కడేమో ఇంక అత్తమేమో పిల్లల్ని ఎత్తుకుంటే ఇంక నేనేమి ఇంక ఇంట్లో పనులన్నీ చేసేసుకుంటానండి. ఇంకా అన్ని మంచాలన్నీ అక్కడక్కడనే ఉన్నాయి, మంచాలన్నీ లేపేసి ఇంక అన్ని బావళ్ళు వచ్చేలేకే స్నాన స్నానం చేసి ఇంక మొత్తానికైతే మీరు నేను వచ్చేలేకే రెడీ అవ్వండి. ఇంక మేము వచ్చిన తర్వాత ఇంక మేము స్నానం చేసి 3 ఇంటికల్లా ట్రైన్కి కానీ బస్సుకు కానీ వెళ్దాం అన్నారండి. ఇంక అందుకని చెప్పేసి ఇంక గబగబ అయితే పొరుగుడు అన్న దుప్పట్లో ఇంట్లో పనులన్నీ చేసేసుకుందండి. సరేనా, ఇంక బ్యాక్ కెమెరాతో చూపిస్తాను, చూసేద్దాం. సరేనండి, బట్టలు మొత్తం అయితే ఉతకటం అయితే అయిపోయిందండి. ఇంకా పైకి పోయి ఇంకా ఆరేసి వచ్చాను. ఇంక ఇద్దరు పిల్లలకు కూడా స్నానం చేయించండి అండి. ఇంకా మా నాన్న ఇంక కింద అసలు గోరింటాకు తీసుకొస్తే గోరింటాకు కూడా మిక్సీలో పట్టి ఇంక సుహాసినికి పెట్టాను, సాగుబాబుకి కూడా పెట్టానండి. ఇంకా బావ అయితే ఇప్పుడే ఫోన్ చేశాడు. ఇంక రాజీ మేము వచ్చేలేక ఇంకా అన్నం కూరలు మొత్తం రెడీ చేసి ఇంక మీరు కూడా రెడీ అయ్యి బ్యాగులు మొత్తం సర్దని అన్నాడు. అందుకని చెప్పేసి ఇంకా నేను కూడా సాగు స్నానం చేసేసి ఇంకా అన్నం అయితే పోయిన పెడదాం అనుకుంటున్నానండి. ఇంకా అలాగే పొటాటో రాయిస్తాను, ఇంకా పులిహార ఏమన్నాడు అండి. ఇంక గబగబ అయితే ఇంక అన్నం అయితే పోయిన పెట్టేద్దాం. గ్యాస్ మీదేమో తాలింపు వేస్తాను, ఇంక పొయ్యి మీదేమో అన్నం వండుతానండి. ఇంక సరేనా, బ్యాక్ మీద చూపిస్తాను. Yeah.
ఇంకా ముందుగా నీళ్ళైతే బాగా మరిగేంత వరకు అయితే కాగబెట్టుకోవాలండి. ఇంకా ఎసురు బాగా కాగిన తర్వాత ఇంకా ముందుగా బియ్యం నానబెట్టుకున్నానండి. బియ్యం బాగా నాని బియ్యం ఏమో ఇంకా తెప్పలు వేసి ఇంకా అన్నం బాగా ఉడికిన తర్వాత ఇంకా పొటాటో రైస్ అయితే చేస్తున్నానండి. ఇంక ఇది నేను ఫస్ట్ టైం అండి చేయటం. మొన్న బుజ్జి చేసిందంట ఇంకా మా మద్దికి బాగా నచ్చలేక ఇంకా వదిన మొన్న బుజ్జి చేసింది, అలాగే నువ్వు కూడా చేయి వదిన అనేలేక ఈరోజు నేను ఇంకా గుణదలు వెళ్తా వెళ్తా ఇంక పులిహోరను ఇంకా పొటాటో రైస్ అయితే చేసుకుంటున్నామండి. దాని ప్రాసెస్ మొత్తం చెప్పాను కదా, ఇంకా చూసేద్దామండి ఇంకా ఎలాగెలా చేస్తామో. సరేనా, ఇంకా ఈలోపైతే సుహాసినికి ఇందాక అలా కాళ్ళకి చేతులకి అయితే గోరింటాకు పెట్టాను, కానీ సాహస్ బాబుకి అయితే పెట్టలేదండి. ముఖ్యంగా సాహస్ బాబే కదా, సాహస్ బాబుకి అయితే గోరింటాకు పెట్టేస్తానండి. నేను కూడా పెట్టుకోలేదు చేతులకి, నేను కూడా చేతులకు పెట్టేసుకొని సాహస్ బాబు పెడతాను. ముందు సాహస్ బాబు పెడతాను, ముందు సాహస్ బాబు పెడతాను, తర్వాత ఇంకోటి చేసిన తర్వాత పెట్టుకుంటానండి. సరేనా, చూసేద్దాం సాహస్ బాబుకి ఎలా పెడతాను. సరేనండి, వాటర్ అయితే బాగా తిరుగుతూ ఉన్నాయి. ఇంకా ఎందాక బియ్యం నానబెట్టినా ఇంకా బియ్యం అయితే వేసేసుకున్నాం. ఇంకా బియ్యం అయితే బాగా నాని అండి, ఇంకా నీళ్ళు బాగా కాగిన సుట్లు అయితే బియ్యం పోసుకున్నాం. పొటాటో రైస్ బంగాళదుంప రైస్ ఇంకా వేసిన నీళ్ళు కూడా కాగితే ఇంకా బియ్యం కూడా పోసేసాను. ఇంకిందాకలేమో ఇంకా బంగాళదుంప ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు కూడా శుభ్రంగా కడిగి ప్లేట్లో తీసుకున్నానండి. కాయ కూడా సన్నగా తరుక్కోవాలి. సరేనండి, ఇంక అన్నం కూడా ఉడకొచ్చింది. ఇంక త్వర త్వరగా అయితే ఇంక ఇవి కూడా మొత్తం కట్ చేసుకొని ఇంక తాలింపు వేసేద్దామండి. పొటాటో రైస్ చేసిన తర్వాత మళ్ళీ పులిహోర కూడా చేయాలి. సరేనండి, బంగాళదుంప పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు ఇంకా అలాగే ఇంక ఇట్లా కావాల్సిన ఐటమ్స్ మొత్తం చూసేద్దండి. ఇంకా పల్లీలు, ఇంకా బాదం పప్పు, జీడిపప్పు, ఇంకా తెరం మది గింజలు, కరేపాకండి. ఇంకా అన్నం కూడా ఉడితే ఇంకా అన్నం కూడా ఇంకా ఆరేసానండి. ఇంకా బచ్చిలో అయితే ఇంకా అన్నం అయితే ఇంకా ఆరుతూ ఉంది. ఇంక ఈలోపు అయితే ఇంకా తాలింపు అయితే వేసుకున్నాము. సరేనండి, బంగాళదుంప అయితే బ్రౌన్ కలర్లోకి వచ్చినాయి కదా, ఇంక ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చినంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి. ఇంక ఇవి అయితే తీసుకొని ఇంకో పక్కన ప్లేట్లో వేసుకున్నాం. ఇలా ప్లేట్లు వేసుకుందామండి. ఇంక ఏగిని అంటూ ఇలా మొత్తం ఏగిని మొత్తం ఇంకో ప్లేట్లో తీసుకొని ఇంకా తాలింపు వేసుకుందామండి. బంగాళదుంప తీసిన తర్వాత ఇంకా పల్లీలు, ఇంకా బాదం పప్పు, జీడిపప్పు, తెరు మత గింజలు, ఇంకా అలాగే పలావ్ ఆకులు, పలావ్ దినుసులు వేసుకున్నామండి. ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకున్నాం.
అన్ని ఫ్రై అయిన తర్వాత ఉల్లిగడ్డలు వేసుకున్నాం. పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం. అన్నీ వేసుకొని అన్నీ వేగినంత వరకు అయితే మొత్తం కలుపుకున్నామండి. అన్నీ వేసుకున్న తర్వాత కరేపాకు వేసుకున్నాం అండి. కరేపాకు వేసుకొని ఫ్రై చేసుకున్నాం. ఈ కరేపాకు ఉల్లిగడ్డ బాదం పప్పు జీడిపప్పు ఇంకీ మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకెందాకలా ఉడికించుకున్నాం. ఇంకా అన్నం అయితే ఇంకా ఆరబెట్టాను కదండి. ఇంకా అన్నం వేసుకొని కలిపించుకున్నాం. వేగిన తర్వాత కింద ఉడికించుకున్న అన్నం అయితే అన్నం వేసుకున్న తర్వాత ఇంకా బంగాళదుంప వేసుకున్నాం అండి. ఇంకా వేయించుకొని పక్కకు తీసుకున్న బంగాళదుంప. బంగాళదుంప వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకున్నాం. కొంచెం కారం వేసుకుందాం అండి. అన్నము బంగాళదుంప ఇంకీ మొత్తం అయితే కలిసినంత వరకు అయితే మొత్తం కలుపుకుందాం అండి. లాస్ట్ని అయితే టేస్టీ సాల్ట్ వేసుకుందాం అండి. సాల్ట్ ఇంకా టేస్టీ సాల్ట్ వేసుకొని కూడా మొత్తం కలుపుకుందాం. రైస్ చేయడం అయితే అయిపోయిందండి. ఇంకా పై పైన అయితే కరేపాకు వేసుకుందాం. మాకైతే పుదీనాకు లేదు. కరేపాకును కొత్తిమీర ఉంటే వేసుకోండి అండి. మా హాడ అయితే కొత్త కరేపాకు ఉండేలాక కరేపాకు వేసాను. చాలా బాగుంది కదా. ఇక నెక్స్ట్ పులిహారం చేయాలి. ఇక పుదీనా కొత్తిమీర ఉంటే సూపర్గా ఉండేది. ఏ తినటమా బాగా వచ్చేలేక లేట్ అయిద్దని చెప్పేసి ఇంకా అత్తమ్మ కదా వడ్డించానండి. అత్తమ్మ ఇటు చూడు ఉప్పు ఐదు సరిపోయినాయా. ఇంకా పొటాటో రైస్ అయితే చేయడం అయితే అయిపోయింది కదండి. ఇంకా మళ్ళీ ఇంకా అన్నం అయితే మళ్ళీ ఇంకో బజ్జీలు అయితే ఆరేసాను. ఇంకా పులిహార చేద్దామని చెప్పేసి ఇంకా నిమ్మకాయలు ఉన్నాయి. ఇంకా చింతపండుతో చేద్దామని చెప్పేసి ఇంక రెండు ఉంచానండి. ఇంకా రెండు కలుపు చేద్దామని చెప్పేసి పచ్చిమిరపకాయలు ఇంకా నిమ్మకాయలు క్యారెట్టు తిరుమతి గింజలు ఎండు మిరపకాయలు పల్లీలు అండి. ఇంకా ఇవన్నీ కలిపి అయితే ఇంకా తాలింపు వేస్తాను. పులిహార కూడా చేయాలి కదా. ఓకేనండి. ఇంకా పని కాని చేస్తే ఇంటికైతే వచ్చేసాను. వచ్చేసరికి రాజే ఏమో ఇంకా పులిహార కూడా రెడీ చేసేసింది. రాజే దాన్ని బట్టలు సర్దుకున్నట్టేనా? బట్టలు మొత్తం సర్దాము. పులిహార కూడా చేసాము. పులిహార కూడా పెట్టేసావా? ఓకేనండి. ఇంకా నిమ్మకాయ పులిహోర కూడా చేసేసింది. చాలా బాగుంది. ఇంకా క్యాన్లకి అయితే వడ్డేస్తుంది దీంట్లోకి అయితే. ఆ బంగాళదుంప అదేంటిది? పొటాటో రైస్ చేసిన అది కూడా. అది ఎక్కడ పోయి క్యాన్ పెట్టావా? అది క్యాన్ పెట్టలా, అది ఒక బాక్స్ లో పెడతా. కానీ మరి ఓకేనండి. పులిహోర మాకు చాలా బాగా చేసింది. ఎండి మిర్చి అను ఇంకా అక్కడ పోయినాక విజయవాడ మనం కనీసం 7-8 అయింది. అక్కడ పోయినాక మళ్ళీ భోజనం కుదరదు కదా, అందుకని చెప్పేసి ఇంకా ముందుగానే పెట్టుకుంటున్నామండి. కనీసం ఇప్పుడు 4 మాట్లాడుకుంటున్నాం కదా, 8-10 అవుతాము. ఇంకా పొటాటో రైస్ చూపించావు కదా? చూపించా. ఓకేనండి. త్వరగా బయలుదేరదాం మరి. ఇంకా ఇప్పటికీ వీడియో చాలా లెంత్ అయిందండి. ఇంకా పార్ట్ 2 వీడియోలో మనం ఇంకా మన ప్రయాణం ఎలా ఉండదని చెప్పేసి ఇంకా వెనుకొండ నుంచి ఇంకా విజయవాడ గుణదలు దాకా మన ప్రయాణం ఎలా ఉంటుందని చెప్పేసి చూద్దాము. చాలా బాగుండబోతుంది. మళ్ళీ మంచితో కలుద్దాము. ఇంకా పార్ట్ 2 వీడియో కోసం వెయిట్ చేయండి. ఖచ్చితంగా తొందరగా పోస్ట్ చేస్తాను. సరేనా? మీ అందరికీ బాయ్ బాయ్. ఇంకా పొటాటో రైస్ అలానే నిమ్మకాయ రైస్ ఎలాగుందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. సరేనా?
మా నాన్నతో సర్దుకునేట అండి. ఇంకా మా తమ్ముళ్ళు కూడా రెడీ అవుతున్నారు. నేను ఏం కూడా తర్వాత రెడీ రెడీ అయిపోవాలి. ఇప్పుడే పనికి అని వచ్చింది. ఇంకా సాహస్ బాబుకి ఈరోజు గోరింటాకో పెట్టింది పిల్లలిద్దరికి. ఇంకా ప్రయాణం మాత్రం చాలా బాగుండబోతుంది అండి. వినకొండ నుంచి అయితే ఇంకా గుడి దగ్గర వరకు అయితే ఇంకా విజయవాడ. ఇంకా చూడండి పార్ట్ 2 వీడియోలో కంపల్సరీ పోస్ట్ చేస్తాను. ఓకేనా? ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.